పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2022 సంవత్సరం ఏప్రిల్ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12:10 కేతువు యొక్క రాశి మార్పు, అంటే కేతువు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. తులారాశిలో 18 నెలల పాటు ఆ కేతు గ్రహం యొక్క సంచారం జరుగుతుంది. మరి 18 నెలల పాటు తులారాశిలో సంచరించేటటువంటి సందర్భంలో కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడు, కర్కాటక రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, కర్కాటక రాశికి చతుర్థ స్థానంలో దీని యొక్క ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ కర్కాటక రాశి వారికి 4వ స్థానంలో కేతు గ్రహం యొక్క సంచారం. మోక్షకారకుడైనటువంటి కేతువు ఎప్పుడైతే 4వ స్థానంలోకి గోచార రీత్యా ప్రవేశిస్తాడో, 4వ స్థానం అనేటటువంటి సుఖాలకు, సంతోషాలకు, మొదలైనటువంటి విద్యకు సంబంధించినటువంటి, గృహాలకు సంబంధించినటువంటి స్థానం. ఈ కేతువు 4వ స్థానంలోకి వచ్చినటువంటి సందర్భముగా ఖచ్చితంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను పొందే అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా 4వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు వ్యక్తులు మాత్రము నిజాయితీ పరులుగా ఉంటారు, నమ్మకస్తులుగా ఉంటారు. పెద్దవాళ్ళను గౌరవించేటటువంటి సంస్కృతి సంప్రదాయం చాలా చక్కగా అద్దం పెట్టినట్టుగా ఉంటుంది. ఎవరినీ కూడా మోసగించేటటువంటి తత్వం అనేటటువంటిది ఉండదు. ఆర్థిక సంపాదన పర్వాలేదన్నట్టుగా ఉంటుంది, కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులు నత్తనడకలాగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నిన్నటి వరకు బ్రహ్మాండంగా విద్యా సంబంధమైన విషయాలలో చాలా చక్కగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా విద్య మీద అనాసక్తి పెరగటము, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్ని డైవర్ట్ అయిపోవటం జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు 4వ స్థానాన్ని సుఖస్థానం అంటాము. ఎప్పుడైతే 4వ స్థానంలో కేతు యొక్క ప్రభావం ఉంటుందో విపరీతమైనటువంటి కష్టాన్ని పొందేటటువంటి తత్వం, అంటే బాగా కష్టపడుతూ ఉంటారు, కానీ ఫలితం అనేటటువంటిది చాలా తక్కువగా, స్లోగా వస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఈ 4వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నప్పుడు గృహ సంబంధమైనటువంటి విషయాలలో ఏదైతే ఖచ్చితంగా అనుకుంటారో అది చేయలేకపోతూ ఉంటారు. ఉదాహరణకి గోచార రీత్యా కేతువు 4వ స్థానంలోకి వచ్చినప్పుడు ఒక స్థిరాస్తులు కొనుగోలు చేయకోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, గృహ నిర్మాణాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, లేదా కొత్తగా ఒక ఇల్లు మారాలి, మరొక ఇంటికి వెళ్ళాలి అంటే స్థానభ్రంశం, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కానీ, ఒక గృహం నుంచి మరొక గృహానికి కానీ, ఈ విధమైనటువంటి పనులు చేసేటటువంటి వారికి కూడా కేతువు వాటిలో అనేక రకాలైనటువంటి ఆటంకాలను కలిగిస్తాడు. ప్రధానంగా తీసుకుంటే చతుర్థ స్థానంలో కేతువు వచ్చినప్పుడు స్వగృహంలో నివసించడానికి అనేకమైనటువంటి ఆటంకాలను కేతువు వీరికి కలిగిస్తాడు. తద్వారా గృహ సంబంధమైనటువంటి విషయాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇంకా ఇవి మాత్రమే కాకుండా ఈ 4వ స్థానంలో కేతువు సంచరించేటటువంటి సందర్భంలో తల్లికి సంబంధించినటువంటి విషయాలలో కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే మాతృ సుఖం అనేటటువంటిది కూడా తగ్గుతూ ఉంటుంది, తల్లికి దూరంగా ఉండేటటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ 18 నెలల పాటు వీరి యొక్క ప్రయాణం అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే నీటి మీద ప్రయాణాలు చేసేటటువంటి వృత్తి కనుక ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే అటువంటి వారు చాలా గొప్పగా సంపాదించడానికి, లాభాలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా కేతువు 18 నెలల పాటు ఈ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి రోజుల్లో కర్కాటక రాశి వారు విపరీతమైనటువంటి కష్టార్జితాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఎక్కడా కూడా అంటే అయాచితంగా వచ్చేటటువంటిది స్వీకరించకుండా కష్టార్జితంతో వచ్చేటటువంటి దాన్ని పొందటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ కర్కాటక రాశి వారిని మోసం చేసేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు. కేతువు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు అంటే మోసగించడం తెలియదు, మోసపోవటం తెలుస్తుంది. కనుక కర్కాటక రాశి వారి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ కొన్ని ప్రతికూలమైనటువంటి అంటే విద్యా సంబంధమైన విషయాలలో కానీ, గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనుక తొలగిపోవాలంటే వీరు చేయవలసినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే,
వీరు పసుపు రంగు వస్త్రాలను కనుక గుడికి సమర్పించినట్లయితే, గుడిలో ఉండేటటువంటి దేవతామూర్తులు కనుక సమర్పించినట్లయితే, తద్వారా కేతువు యొక్క ప్రభావం తగ్గుతుంది. వీలైతే బంగారపు చెవి పోగులను కనుక ధరించడం వలన కూడా చక్కగా కేతువు యొక్క అనుగ్రహం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ప్రవహించేటటువంటి నీటిలో పసుపు రంగు ఉన్నటువంటి నిమ్మకాయలను కనుక వేసినట్లయితే, తద్వారా కూడా కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది తగ్గుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ శనగలను దానంగా సమర్పించడం వలన కూడా కేతు యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇవి కర్కాటక రాశి వారికి కేతు గ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.